మా బాబాయ్ పైనే మీరు రాళ్ళు రువ్వుతారా గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కడిని వదిలిపెట్టను అంటున్నాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ విషయంలో దాడి జరిగిందని మనందరికీ తెలిసిందే అయితే మాటి మాటికి ఇలా జరుగుతుందేంటి అని ప్రశ్నించడానికి వచ్చినటువంటి మన నందమూరి బాలకృష్ణ మీద రాళ్ల దాడి చేశారట ఈ విషయం తెలుసుకున్న మన జూనియర్ ఎన్టీఆర్ హుటాహుటిగా బాలయ్య ఇంటికి చేరుకున్నాడు బాలయ్య ఇంటికి చేరుకుని అతన్ని పరామర్శించి ఈ సందర్భంగా మీడియా ముందు ఈయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఎవరైతే బాబాయ్ కారు మీద రాళ్ళు విసిరారో వాళ్ళంతట వాళ్లే వచ్చి క్షమాపణ చెప్తే మంచిది లేదంటే నేను కనుక వాళ్ళని గుర్తుపడితే కానీ వాళ్ళకి తగిన శిక్ష వేస్తాను అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఈ విషయం గురించి ఎన్టీఆర్ చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇక్కడ కార్యకర్తలు కూడా నమ్మించి మోసం చేశారట అయితే కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ వివాదం చిలికి చిలికి గాలివానలా మారేసరికి ఆలయ రంగంలోకి దిగారట అయితే మన బాలయ్య రంగంలోకి దిగడంతో ఆయన కారుపై రాళ్ల దాడి చేయడంతో ఎన్టీఆర్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు తన బాబాయ్కి ఏదైనా కూడా ఎన్టీఆర్ అసలే ఊకోరని మరోసారి నిరూపించారు